ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో అండ్ ఇప్పుడు 2023 ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నిక ఓడిపోవడం, డిపాజిట్ కూడా రాకపోవడం అండ్ మీరు అక్కడ వర్క్ అంటే దాదాపు 20-30 రోజులు కూడా వర్క్ చేయడం అనేది కూడా జరిగింది. అండ్ ఈ విధంగానే ఉంటే ఏంది మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ అయినట్ట, మరి ఇన్ని అంటే మళ్ళీ ఫామ్లోకి వస్తుంది అనుకోవచ్చా, ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అవుట్ అనేది ఎప్పుడు ఉండదు రాజు. ఇప్పుడు మొన్న ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది? బీజేపీ వాళ్ళది కోవడు మళ్ళీ చూస్తలేడు, ఒకటి జైన్ అవుతలేడు, ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని రాజగోపాల్ రెడ్డిని 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో పెట్టి మేము చెప్పిన రోజు రాజీనామా చేయాలి, రాజీనామా చేసి ఎన్నికలకు పోతే మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేద్దామని ప్రిపేర్ అయ్యి ఈ ఎలక్షన్ పోయిన మాట వాస్తవం. ఓకే, అవునా కదా? కాబట్టి మొన్న మేము మునుగోడులో స్రవంతి గారు రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరికి పెగ్గువేయకుండా, ఎవరికి మంది ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఎంతమంది ఓట్లు వేస్తారు చూద్దామని మేము ఎలక్షన్ చేస్తే 24,000 ఓట్లు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, నువ్వైతే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నావు, రోజు ఫీల్డ్లో పనిచేసినావు. ఆ రోజు ఒక్కొక్కరు 4 నుంచి 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు 6 నుంచి 7,000 రూపాయలు ఇచ్చారు ఓటుకే. మిగతా ఖర్చులన్నీ పక్కకు పెట్టు, ఇక ఇంగట్ల పశువులను కొన్నట్టు కొన్నారు ఒక్కొక్కరిని. ఎంపీటీసీలను, సర్పంచ్లను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను లక్షలు పెట్టి 40 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు కాడికెన్ని 50 లక్షల వరకు లీడర్లను కొన్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, ఆడ బీజేపీ అంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్లనే కదా కొన్నది, కాంగ్రెస్ పార్టీ లీడర్లే, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, ఈరోజు దుబాక్ అనుకోండి, రఘునందన్ 4 సార్లు ఓడిపోయిన సింపతి పనిచేసి ఆడ గెలిచాడు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్లా గెలిచారో మీరు చూశారు. ఈడ రాజగోపాల్ రెడ్డి డబ్బులు ఖర్చు పెడతాడని ఆయనను రాజీనామా చేయించి ఇది గెలిచి ఒక హైప్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, పోయి బొందలు పడ్డారు. అయితే రామరెడ్డి గారు, మీరు చెప్తున్న మాటల్లా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లను కొన్నారు అంటుండ్రు, అండ్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే డెఫినెట్గా అమ్ముడుపోతారు, కాంగ్రెస్ పార్టీకి విధేయత చూపరు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి, వేరే పార్టీలకు వెళ్ళిపోవాలని ఇంటెన్షన్తో ఉంటే ఇప్పటి నాటి జనాలకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? మిమ్మల్ని గెలిపించే లాభం ఏమి ఉంటుంది జనాలకి? గతంలో ఉండేది, గతంలో ఆ విధంగా జరిగితే ఊరుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక మొట్టమొదటి మాట, ఎవడన్నా బీఫామ్ మీద గెలిచినోడు వేరే పార్టీలోకి పోతే రాళ్ళతో కొట్టి చంపాలన్నాడు. అయితే రాజగోపాల్ను కూడా అదే పని చేస్తుంటుంది, కానీ రాజీనామా చేసి పోయాడు కాబట్టి ఊరుకున్నాడు. రాజీనామా చేస్తే ఇంక అంతకంటే ఏముంటుంది? దాంట్లో మేము తప్పు పట్టడానికి లేదు కదా. అండ్ హుజూరాబాద్ దమ్ముంటే ఎవడన్నా, మా దగ్గర అమ్ముడైన విధవలు ఉన్నారు 12 మంది. మావాడైతే ఎల్బీ నగర్లో 35 కోట్లు తీసుకొని అమ్ముడుపోయాడు. ఓకే, అసుంటోళ్ళు ఇప్పుడు ఓడన్నా ఆ పని చేస్తే ఇప్పటికీ వాళ్ళని బొంద పెడతందుకు ఎల్బీ నగర్ ప్రజలు రెడీగా ఉన్నారు. ఓకే, కానీ అవకాశం కొరకు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపన్నాడు ఎల్బీ నగర్లో మల్రెడ్డి రామరెడ్డి గారు నిల్చున్నారు బీఫామ్ మీద, అండ్ రేపన్నాడు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంది ఎల్బీ నగర్లో. చాలామంది కాంగ్రెస్ పార్టీ అనగానే ఒక ఎనలేని అభిమానంతో ఉన్నారు. రేపు మల్రెడ్డి రామరెడ్డికి టికెట్ ఇచ్చినా మల్రెడ్డి రామరెడ్డి ఓట్ అంటే వేరే పార్టీలకు పోవడం అని చెప్పేసి నమ్మకం ఏమని ఇస్తారు? 100%. మాకు 2 సార్లు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం తప్ప పార్టీ మారలే. 2014లో 3 బీఫామ్లు మా ఇంటికి పంపించారు. ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఎవరినన్నా పెట్టి గెలిపించుకోండి. 3 ఒకప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అని 3 బీఫామ్లు ఇంటికి పంపితే కూడా ఆ రోజు మేము రిజెక్ట్ చేసి పార్టీ మారేది లేదు, అవసరమైతే విత్ ఇన్ పార్టీలో ఉంటాం, కొట్లాడతామని చెప్పి నేను ఇండిపెండెంట్గా 14లో పోటీ చేస్తే 5,000 తోటి ఓడిపోయినా ఇబ్రాహీంపట్నం నుంచి. నేను ఆయన పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోతుంటే, పార్టీ మారాల్సిన పని మాకు లేదు, ఊరుకుంటే రాజకీయాలన్నీ ఊరుకుంటాం తప్ప అట్లా ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి పోయి అవకాశవాదంగా పనిచేయాల్సిన అవసరం మాకు లేదు.